తాళం వేసి ఊరు వెళ్లి వచ్చేలోపు ఇంటిని ఊడ్చేసిన సంఘటన నెల్లూరు జిల్లా కలువాయిలో చోటు చేసుకుంది. కలువాయి పట్టణంలోని ఎడ్లవారి వీధిలో సురేష్ అనే ఉపాధ్యాయుడు నివాసం ఉంటున్నారు. ఆయన 3 రోజుల క్రితం కుటుంబంతో కలిసి ఊరికి వెళ్లి వచ్చేలోపు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న 15 సవర్ల బంగారం 2,30,000 నగదును దోచుకెళ్లారు. దీంతో బాధితుడు కలువాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ సుమన్, క్లోజ్ టీమ్ పోలీసులు వేలిముద్రలు సేకరించారు. పట్టణంలోని మెయిన్ సెంటర్ లో ఉన్న ఇంట్లో దొంగతనం జరగడంతో ప్రజలు హడలిపోతున్నారు. హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్, నెల్లూరు.